భద్రగిరి ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వి రామిరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం ఆగస్టు నుంచి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సేవలను ప్రవేశపెడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వి రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సబ్ సెంటర్ల వద్ద వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సేవలు ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ వైద్యురాలు, ఎంఎల్హెచ్పి, ఎస్ఎం, ముగ్గురు ఆశా వర్కర్లు ఉంటూ సేవలు అందిస్తున్నారని, 14 రకాల మెడికల్ టెస్టులు, 62 రకాల మందులు అందుబాటులో ఉంటాయని, ఫ్యామిలీ ఫిజిషియన్లో భాగంగా పీహెచ్సిలో ఇద్దరు వైద్యులను నియమించి ఒకరు పీహెచ్సిలో వైద్య సేవలు అందించగా మరొకరు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని, గత ఏడాది కంటే ఈ ఏడాది మలేరియా తగ్గుముఖం పట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ బి జగన్నాథరావు, జోనల్ మలేరియా అధికారి డాక్టర్ తిరుపతిరావు, డిఎంఓ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. మనకు ఆగస్ట్ 15th స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 15th నుంచి ఫుల్ ప్లేడ్గా మనకు అది సార్. ఇంకోటి హెల్త్ క్లినిక్స్ కోసం యాక్చువల్గా పెట్టింది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కాన్సెప్ట్లో ఇవన్నీ వస్తున్నాయి. అంటే సబ్ సెంటర్ను రీడిజిగ్నేట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క సచివాలయంకు, ఒక్కొక్క సెక్రటరియట్కు ఒక్కొక్క వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టినారు. సో ఆ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్నట్టున్నాయి చాలా వరకు. సో అంతవరకు కొన్ని చోట్ల బాడుగ తీసుకోమన్నారు, కొన్ని చోట్ల సచివాలయంలో ఏదైనా వీలుంటే అక్కడే కూర్చోమన్నారు, లేకపోతే ఓల్డ్ సబ్ సెంటర్స్ ఏదన్నా ఉంటే అంతవరకు అక్కడి నుంచే పనిచేస్తారు. ఇబ్బంది లేకుండా ఎక్కడ వీలైతే అటు సచివాలయంలో స్పేస్ ఉంటే అక్కడ నుంచి, లేదు అక్కడ లేదంటే ఏదైనా బాడుగ తీసుకోవచ్చు. అది లేకపోతే ఓల్డ్ సబ్ సెంటర్ ఆ విలేజ్లో ఉంటే ఆ సబ్ సెంటర్ నుంచే వర్క్ చేయవచ్చు. అది దాని కాన్సెప్ట్. నిన్న ఉన్నారు వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు స్ట్రీమ్లైన్ అయితే మీరు అన్నట్టుగా హెల్త్ కొంత బాగుంటుంది. అంటే వాళ్ళకి ఇక్కడ ఉండేటట్టు చూస్తున్నాం. సో ఈ విధానం వల్ల సింపుల్ దానికంతా ఎక్కడో దూరం పోకుండా అక్కడే సరిపోతుంది. తర్వాత మంత్లీ ఒకసారి ఆ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆ విలేజ్ని ఖచ్చితంగా టచ్ చేయాల్సి ఉంటుంది. సో ఆయన వచ్చినప్పుడు కూడా ఈ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి చూడండి, బీపీ, హైపర్ టెన్షను, షుగర్ ఉండేవాళ్ళు, ఏదైనా క్యాన్సర్స్ అట్లాంటివి ఉంటే వాటికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఆ విధంగా. ఇంకొకటి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్లో ఏంటంటే ఇద్దరు మెడికల్ ఆఫీసర్ పిహెచ్సిలో ఉంటే ఆ పిహెచ్సి ఏరియాలో ఒక 10 హ్యామ్లెట్స్ ఉన్నాయనుకో, 5 హ్యామ్లెట్స్కి ఆ ఫిక్స్డ్ డాక్టరే పోవాలి, ఇంకొక 5కి. ఎందుకంటే ఆయనే గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశం. సో అందుకని ఆ 5 విలేజెస్కు ఆ డాక్టర్నే ఆల్టర్నేటివ్ డే పోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి విలేజ్ కాదు, ఆ ఫిక్స్డ్ డే. అట్లాగే ఇంకొకటి నెక్స్ట్ మంత్ కూడా ఆ డాక్టరే ఆ విలేజెస్కే పోవాలి. సో ఇది ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో గవర్నమెంట్ వాళ్ళ పని ఏంటంటే సబ్ సెంటర్ లెవెల్లోనే 14 టెస్టులు అంటే బ్లడ్ షుగరు, హీమోగ్లోబిను, డెంగ్యూ టెస్టు, మలేరియా టెస్టు, హెప్టైటిస్ ఏ, హెచ్బిఎస్ఏజి, హెచ్బిఏ, అట్లా హెచ్ఐవి, ఇట్లా 14 టెస్టులు. అక్కడే ఎంఎల్హెచ్ బిఎస్సి నర్స్ కాబట్టి షీఈ్ లైక్ మినీ డాక్టర్. సో చేయాల్సి ఉంటుంది. నర్సు దేనోస్ కొన్ని టెస్టులు చేయడము, కొంత ట్రీట్మెంట్ ఇచ్చేదానికి వాళ్ళకు చేయొచ్చు. మరి కాంప్లికేటెడ్ లేకుండా సింపుల్ డిసీజెస్ కన్నా ఆల్మోస్ట్ మన విలేజెస్లో వచ్చే చాలా వరకు డీల్ చేయొచ్చు. అందుకని 14 టెస్టులు. తర్వాత ఒక 62 మెడిసిన్స్, అవి ఏవైనా కావచ్చు, పారాసిటమాల్ కావచ్చు, డైక్లోఫెనాక్ కావచ్చు, అట్లాంటి 62 మెడిసిన్స్. తర్వాత 10 డేస్లో వచ్చేస్తాయి. ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ వచ్చేలకు కంపల్సరీ రీచ్ అయిపోవాలి. ఆగస్ట్ 1st నుంచి, కానీ ఫుల్ ప్లేటెడ్గా ఆగస్ట్ 15th నుంచి. సో ఇంకా మెంట్ కూడా సఫిషియంట్గా, అంటే బీపీ ఆపరేటర్స్, స్టెత్, థర్మామీటరు, నీళ్ళు, ఇట్లాంటివన్నీ మినిమం మనకు చూస్తూ ఉంటాయి, మనకు కనపడతానే ఉంటాయి దారిలో. సో ఏఎన్ఏం చేయాలంటే ఆ ఫోటో కొట్టాలి, ఆ యాప్లో పెడితే అది పంచాయత్ సెక్రటరీ పోతుంది ఆటోమేటిక్గా. సో ఆయన చూసి ఏదో రకంగా దాన్ని సాల్వ్ చేయాలి. అంటే ఆ నీళ్లు పోయేదానికి ఏమైనా అడ్డం ఉంటే తొలగించడమో, లేకపోతే రోడ్డు మీద అయితే కొంచెం మట్టి వేయించడమో, అది చేయాలి, అది అంటే రూల్ ప్రకారం. సో ఆయన అది ఒక 2 రోజులకో 3 రోజులకో చేసిన తర్వాత రిజాల్వ్డ్ అని అక్కడ ఆయన దగ్గర పడుతుంది. అది కొడితే మళ్ళీ ఏఎన్ఎంకి రావాలి.
సో ఏఎన్ఎం మళ్ళీ ఆ ప్లేస్ చూసి అది బాగా సరిపోయిందంటే ఓకే అని ఇస్తున్నాడు. అది వెక్టార్ హైజీన్ యాప్ అని రీసెంట్గా డెవలప్ అయింది, అది కూడా మనం ఫాలో అవుతాం. సో ఫ్రైడే డ్రైడే వెక్టార్ హైజీన్ యాప్, స్ప్రేయింగ్, రెగ్యులర్ ఇండోర్ రెసిడ్యువల్ ఐఆర్ఎస్ అంటాం అది, తర్వాత ఎల్ఎల్ఐఎన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం స్టేట్ అంతా సుమారు 20 లక్షల నెట్లు ఇచ్చున్నాం. లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెస్ట్ అంటాం ఎల్ఎల్ఐ అంటే మామూలు మన గోమ తెర కాకపోతే అవి కొంచెం. సో అవి అంటే స్టేట్ అంతా నేను చెప్పాను. సో ట్రైబల్ ఏరియాలో ఇంటింటికి ఇచ్చున్నాం ఎల్ఎల్ఐఎన్ అంటున్నాం అంటే మా ఆశాస్కు వీళ్ళకు చాలా మంది ప్రాపర్గా వాడడం లేదు. ఏ చేపలకో ఇంకో దానికో ఇంకో దానికో వాడకుండా మీరు పోయినప్పుడు ప్రతి ఇంటికి లేదో పని మీద పోతుంటారు కదా ఇమ్యునైజేషన్ ఇంకొకటికి. నెట్ విషయం కూడా మాట్లాడండి, డిమాండ్ వచ్చు కదా మళ్ళీ మీటింగ్స్లో మీరు ఇది స్పెషలిస్ట్తో కానీ తప్పు తప్పు పెట్టి ట్రీట్మెంట్ 3 డేస్ కంటే ఎక్కువ ఫీవర్ వస్తున్నా కొంచెం ఏదన్నా సివియర్ అవుతున్నా వాళ్ళను సిహెచ్సికి రెఫర్ చేస్తాం. సో సిహెచ్సిలో మనకు శాంక్షన్డ్ ఫిక్స్డ్గా ఉంటాయి. మనం సడన్గా ఇప్పుడు చూడండి మనం ఇది సపోజ్ 30 బెడ్డెడ్ అనుకోండి, మనం సడన్గా 50 బెడ్లు చేసేదానికి కానీ ఎక్కువ మంది డాక్టర్లు ఇప్పుడు సిహెచ్సిలో కూడా శాంక్షన్ పోస్ట్ పెంచారు. ఎంతమంది డాక్టర్ ఇక్కడ 6 నుంచి 11 చేశారు. సో అవి వాళ్ళందరూ కూడా ఆగస్టు 15 లోపల అందరినీ రిక్రూట్ చేస్తున్నారు, అది ఏపీ వైద్య విధాన పరిషత్ చూస్తుంది. సో నేను వచ్చి మెడికల్ పిహెచ్సిస్ దీనికి కన్సర్న్డ్ ఈవెన్ నాకు కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఆ 11 స్ట్రాటజీ కూడా ఆగస్టు 15 లోపల సీఎం గారు కంప్లీట్ చేసి అందరినీ ఇన్ పొజిషన్లో చేయమన్నారు. కానీ బెడ్స్ అనేది ఒక పిహెచ్సి ఒక సిహెచ్సికి 30 బెడ్స్ అనుకుంటే అది మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటే దానికి వీలు కాదు. ఏదన్నా ఇట్లా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇంకో 4 బెడ్లు ఎక్కడో ఖాళీ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం డివిజన్ ఆఫ్ వర్క్ చేసుకున్నందువల్ల ఇక్కడికి వచ్చే తాకిడి తగ్గించడానికి అది హెల్ప్ చేస్తుంది. సో ఆ విధంగా ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఈ సీజన్లో సీజన్ అంటే జూన్ నుంచి మనకు ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ వర్షాలు తొలక వానల వల్ల సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, డయేరియా, తర్వాత టైఫాయిడ్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. సో దాన్ని ప్రత్యేకంగా ఈ గుమ్మలక్ష్మీపురంలో ఈ మధ్య మనకు కొంచెం పేషెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సిహెచ్సిలో కూడా ఎక్కువ ఓపీ కానీ ఐపీ కానీ గత వారం రోజుల నుంచి ఎక్కువ ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను ఆ డిసీజెస్ ఎక్కువగా రావడానికి కారణాలను తెలుసుకొని వాటన్నిటిని కూడా ఆ కారణాలను సరైన పద్ధతిలో దాన్ని రిజాల్వ్ చేసేదానికి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే ఈ వాటర్ ద్వారా కొంచెం పొల్యూటెడ్ వాటర్ ఈ వర్షాల వల్ల వాటర్ ద్వారా మనకు కొంచెం ఈ వైరల్ ఫీవర్లు కానీ తర్వాత టైఫాయిడ్ కానీ కొన్ని మలేరియా కేసులు దోమల వల్ల కానీ రావడం జరిగింది. సో వాటన్నిటిని కూడా అధికారులతో చర్చించి వాటిని రాకుండా జాగ్రత్తలు తీసుకొని అదేవిధంగా ఈ హాస్పిటల్లో మనకు ప్రస్తుతం 25 బెడ్లు ఉంటే కూడా తాత్కాలికంగా మనము ఇంకొక 25 బెడ్లు 50 బెడ్లుగా వేయించి ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా సక్రమంగా వైద్యం జరిగేటట్టు చూస్తాం.